మెదక్ జిల్లా టేక్మాల్లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? డే టు టైమ్ స్థలం మీరు ఫిక్స్ చేస్తారా, మమ్మల్ని ఫిక్స్ చేయమంటారా అంటూ టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సవాళ్లను స్వీకరించి సమయము, టైము, తేదీని నిర్వహిస్తే ఆధారాలతో చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఈరోజు ఆయన పథకాలు కూడా పెట్టడం జరుగుతుంది. మనం రీసెంట్ తీసుకున్నట్టయితే మనకు బీసీలకు కూడా కొందరికి 1 లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి ఒక పథకం పెట్టడం జరిగింది. అది కూడా పూర్తిమైన గైడ్ లైన్స్ ఏమున్నాయి, అసలు ఎవరికి ఇస్తారు, అసలు ఎంతమందికి ఇస్తారు, ఎన్ని 40 దాదాపు 40 క్యాస్ట్ అని చెప్పి బీసీ లోపల కేవలం 15 క్యాస్ట్లకు అప్లికేషన్లు అవుతున్నాయి. దాని కూడా వృత్తిరీతమైన నిజమైన వృత్తి చేసిన వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఎవరికి ఇస్తారా అని స్పష్టమైన ఆదేశాలు లేకుండా అడ్డగోలుగా ఈరోజు పథకాలను పెట్టి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే రుణమాఫీ అడుగుతారని చెప్పి రుణమాఫీ కోసం ప్రజలు తిరుగుబాటు, ఎందుకంటే ప్రారంభమైంది ఈరోజు మనం వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. నేటి వరకు కూడా రుణమాఫీ సంగతి తీసినట్టయితే 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 2 సార్లు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ ఏర్పడ్డది. ఎందుకంటే 2019-18 డిసెంబర్ 7 ఉన్న రుణమాఫీ మొత్తం చేస్తా అని చెప్పారు. దాంతోపాటు 2024 ఎలక్షన్ మళ్ళీ సిద్ధమవుతారు కాబట్టి ఆ ఎలక్షన్ అక్కడ సంబంధించిన రుణమాఫీ మళ్ళీ ఈరోజు సంబంధించిన రుణమాఫీ కూడా ఈ 2 దఫాలు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వంకి ఎంత ఉంది. కేవలం పరికరాన్ని పథకాలు పెట్టి ప్రజలకు ఆశ పెట్టి 3 ఎకరాల భూమి అయినా అదిపోయింది, ఈరోజు నిరుద్యోగ వృత్తి అన్నారు అదిపోయింది, ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను పక్కన పెట్టి కేవలం కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజలను మభ్య పెట్టి వాళ్ళను కల్లిబొల్లి మాటలతో వాళ్ళ బుట్టలు వేసుకున్న ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అని తెలుపుతా ఉన్నాం. దయచేసి మిత్రులారా, మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ అసలు ఎందుకోసం ఏర్పడింది, తెలంగాణకు ఆకాంక్ష ఏంది అని చెప్పి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఒక సామాన్యుడు సన్ని కనీసం ఒక స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు, ఒక విలేకరుల స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు. ఒక సోషల్ మీడియా ద్వారా మన అందరూ నియోజకవర్గం ప్రత్యేకంగా కొన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి, అన్ని మార్ఫింగ్ చేసుకుంటూ రానటువంటి క్లిప్లను కూడా ఈ అడ్డమైన ఒక సోషల్ మీడియా ద్వారా రాని క్లిప్లను క్రియేట్ చేసి ఈరోజు అందరి మీద బురదేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి అందించినటువంటి సోషల్ మీడియా ఎవరైతే మా వారియర్స్ ఉన్నారో వాళ్ళపై తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని శిక్షలు పెట్టి కేసులు పెట్టి లోపలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.